హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ఈ తీర్పు కాపాడింది. ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యక్తులు నిమ్మగడ్డ రమేష్ పై తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ తప్పని దానికి సంబంధించిన జీవోలన్నిటిని కూడా రద్దు చేస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది శ్లాఘనీయం. ప్రభుత్వ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కక్షతో కార్పణ్యంతో రాజ్యాంగ వ్యవస్థలు అంటూ ఉన్నాయి వాటిని కూడా నాశనం పట్టిస్తూ తీసుకునేటటువంటి నిర్ణయాన్ని సరైనటువంటి టైంలో సరైనటువంటి తీర్పు వల్ల ప్రజాస్వామ్యం కాపాడబడింది అనేటటువంటిది ఈరోజు హైకోర్టు తీర్పు వల్ల మరి ప్రజలందరూ కూడా సంతోషించే